గెలిచేదయ్యుద్ధం, నీ జెండనే మా భుజమున మోస్తాం. ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి, మన ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన తాడిపత్రి నియోజకవర్గానికి. ప్రతిసారి చెప్పారు, నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాడిపత్రికి ఒక రౌడీ వస్తున్నాడు, ఒక దుర్మార్గుడు వస్తున్నాడు, ఏదో చేస్తాడని. అయ్యా నేను కాదయ్యా దుర్మార్గుని, మంచోనో చెడ్డోని మీకు అందరికీ తెలుసు. ఐదేళ్లలో నేను ఎక్కడున్నాను మీరు ఒక్కసారి గమనించండి. గతంలో ఉండేటువంటి నాయకులు ఏ విధంగా ఉన్నారు, ఈరోజు ఉన్నటువంటి నేను ఏ విధంగా ఉన్నానో ఒక్కసారి మీరు అందరూ ఆలోచన చేయండి. జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు నడుస్తుంది. ఈ సంక్షేమ అభివృద్ధితో పాటు శాంతి కూడా ఈ తాడిపత్రిలో నడుస్తుంది. శాంతి గురించి నేను ఎందుకు చెప్తున్నా అంటే, గతంలో ప్రొద్దున లేస్తే తాడిపత్రిలో 10 పికెటింగ్లు ఉండేటివి. ఆ 10 పికెటింగ్లు నామకా వస్తుండేటివి. ఎవరు ఏమి చేసినా జేసీ కుటుంబం ఉంటే మనకు పోలీస్ స్టేషన్కి అర్జీలు రావాల. ఆ అర్జీ వస్తేనే పోలీసులు తీసుకునేవాళ్ళు. ఆ పరిస్థితి నుండి ఈరోజు తాడిపత్రిలో ఎక్కడే కానీ పికెటింగ్లు లేకుండా అధికారులు కూడా స్వేచ్ఛగా వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసే పరిస్థితి ఈరోజు ఆసన్నమైంది. ఇంకొకసారి మీరు అందరూ కూడా జగనన్న వైపు చూడాలా. జగనన్న మీ ఆశీస్సులు జగనన్నకు ఉండాలా. తాడిపత్రి ప్రశాంతంగా ఉండాలన్నా, సంక్షేమ పథకాలు మీకు అందరికీ అందాలన్నా జగనన్నతోనే సాధ్యం అనేదే నేను చెప్పేది. అంతేకాదు మీకందరికీ చెప్పేది ఒకటే, తాడిపత్రి ప్రజలకు అందరికీ కూడా, తాడిపత్రిలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, తోటి ఎమ్మెల్యేలకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నేను చెప్పేది మీకందరికీ ఒకటే, తాడిపత్రిలో జగనన్న పాలన వచ్చినాక ఏ విధంగా ఉంది అనేది ఒకసారి మీరు అందరూ ఆలోచన చేయండి. జగనన్న ఉంటేనే సంక్షేమం వస్తుంది. ఏ రాష్ట్రంలో కూడా సంక్షేమానికి మారు పేరు రాయి. ఈ భారతదేశంలో సంక్షేమానికి మారు పేరు ఏదన్నా ఉందంటే అది ఆంధ్రప్రదేశే. జగనన్న ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వలేదు, ఈ రాష్ట్రంలో ఇచ్చాడు. నిన్న కూడా మేనిఫెస్టో రిలీజ్ చేశారు. సామాన్య ప్రజలకు ఏదైతే అవసరం ఉంటుందో ఆ అవసరం నిమిత్తమే ఈరోజు మేనిఫెస్టో రిలీజ్ చేసి ప్రజల కలలు నిజం చేసినాడని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా. అంతేకాదు చేనేతలకు మాత్రం 48,000 ప్రతి సంవత్సరం కూడా ఎలక్షన్ అయిపోయినాక మీకు ఎప్పుడు విడుదల వచ్చిందో అప్పటికి 48,000 మీకు చేనేత కార్మికులకు అందరికీ కూడా పడుతుంది. అదే కాకుండా చేయూత అమ్మఒడి కార్మికులకు అందరికీ కూడా వచ్చే బాబు బాబు దాన్ని తోయాకండి, ఆ పిల్లర్ తోయాకండి. సంక్షేమ పథకాలు అన్నీ కూడా చేయూత కావచ్చు, అమ్మఒడి కావచ్చు, ఆసరా కావచ్చు, డాక్రా మహిళలకు ఇచ్చినటువంటి 0 వడ్డీ కింద వచ్చినటువంటి లోన్లు కావచ్చు, ఇవన్నీ కూడా మళ్ళా గడుక పెంచుతూ మన ప్రభుత్వం అధికారంలోకి వస్తానే తక్షణమే ఇవన్నీ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మ కూడా గుర్తించుకోవాల్సిన విషయం ఒకటే, వచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా మీ అకౌంట్లోనే పడుతుంటాయి. ఒకసారి మీ ఆశీస్సులన్నీ జగనన్న జగన్కి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎన్నికల ప్రచార నిమిత్తం ఇచ్చేస్తున్న సందర్భంగా ఆయనకు ప్రత్యేకమైనటువంటి స్వాగత సుమాంజలు తెలియజేసుకుంటున్నా. మీ అందరికి కూడా నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మన ప్రభుత్వం 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, అభివృద్ధి పదాలు కానివ్వండి, అభివృద్ధి పథకాలు కానివ్వండి, మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల ఆర్థిక ఉన్నతి కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కృషి కానివ్వండి, ఈ సందర్భంగా మనమంతా కూడా గుర్తు చేసుకోవాలా. అన్నలారా, తమ్ముళ్ళారా, అక్కలారా, చెల్లెమ్ముళ్ళారా, మీ అందరికి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులైనటువంటి మీ అందరికి కూడా, ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మళ్ళా వస్తున్నారు. ఇంతకుముందు 2014లో ఒకరిద్దరు ఇట్లు ఇట్లు ఒప్పుకుంటూ వచ్చిండ్రీ, ఇప్పుడు 4-5 కట్టకట్టుకొని వస్తున్నారు.
వాళ్ళందరూ కట్టకట్టుకొని వచ్చినా ఒక్కటి కూడా పీకలేరు. ఏంది అదే? మరి మరలా 2014 నుంచి 2019 వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేసి దాదాపు 650 హామీలు ఇస్తే అందులో ఒక్క హామీ కూడా పూర్తిగా నెరవేర్చని దరిద్రుడు పరమ నీచుడు చంద్రబాబు నాయుడు. మరి చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చినవన్నీ కూడా మనందరికీ గుర్తున్నాయి. మనమంతా కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలతో ఒకటే చెప్పాలా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక్కడే కాదమ్మా, ఇప్పుడు ఆయనతో పాటు 4-5 వస్తున్నారు వాళ్ళకు తోడు, మళ్ళీ ఈ ఎల్లో మీడియా ఏదైతే ఆంధ్రజ్యోతి ఈనాడు ఇవన్నీ ఉన్నాయో వాళ్ళందరూ వస్తున్నారు, కట్టలు కట్టలు కట్టుకొని అబద్ధాలు చెప్తున్నారు, మోసం చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు. అక్క చెల్లెమ్మలారా, అన్నతమ్ముల్లారా, ఎవరు మోసపోద్దండి, అవ్వతాతల్లారా, ఎవరు మోసపోద్దండి. చంద్రబాబు ఒక వెన్నుపోటుదారుడు, ఒక కుట్రదారుడు, ఒక మోసకారి అనే విషయాన్ని మీరందరూ కూడా మన ప్రజానీకానికి, మన ఓటర్ మహాశీలందరికీ కూడా తెలియజేయాల్సిన బాధ్యత మీ అందరిపై ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు, జగన్ గారి పరిపాలన సరిగా లేదు, జగన్ గారి పరిపాలన ఒక విధ్వంసమైన పాలన. ఓకే ఓకే. మరి చంద్రబాబు నాయుడు అండ్కో చేస్తున్నటువంటి ఏవైతే ప్రచారాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం తిప్పికొట్టాలా. మనం ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకటే చెప్పాలా, జగనన్న ప్రభుత్వం వస్తేనే వైఎస్ఆర్ ఆసరా వస్తుంది, వైఎస్ఆర్ చేయితో వస్తుంది, వైఎస్ఆర్ రైతు భరోసా వస్తుంది, వైఎస్ఆర్ నేతన్న నేస్తం వస్తుంది, వైఎస్ఆర్ వాహనమిత్ర వస్తుంది, జగనన్న అమ్మఒడి వస్తుంది. ఇవన్నీ కావాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలనే విషయాన్ని మనమంతా కూడా ప్రజలకు స్పష్టంగా తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కూడా తెలియజేసుకుంటూ ఈ నియోజకవర్గ ఓటర్ మహాశీలకు, ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు 2014 నుంచి 2019 వరకు, మరి అంతకుముందు ఈ జేసీ సోదరులు ఈ నియోజకవర్గానికి చేసిన అన్యాయాన్ని మరి గుర్తుపెట్టుకోవాలా. 2019 తర్వాత మరి ఎమ్మెల్యేగా ఇక్కడ గెలిచినటువంటి కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు తాడిపత్రి పట్టణంలో కానీ, తాడిపత్రి నియోజకవర్గంలో కానీ శాంతి భద్రతలు కాపాడుతూ మరి ప్రజల కండగా ఉంటూ జేసీ సోదరులు చేసే అన్యాయాలు అక్రమాలను ఎప్పటికప్పుడు ఎదిరిస్తూ పోరాడుతున్నటువంటి కేతిరెడ్డి పెద్దారెడ్డి గారిని మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలా మరి అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరి నేను పార్లమెంట్ అభ్యర్థిగా పార్లమెంట్ సార్ రాలేదా వచ్చినాడా.